Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాట్లాడితే ప్రతిసారి మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకోండి, ఎవడు కాదన్నాడు, నవ్వద్దండి. చేసుకోమని చెప్పండి, అర్థం అందులో మేము కాదన్నామా? మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మూడు పెళ్ళిళ్ళు చేసి దేనికి అంత బాధ? నాకే సరదా పడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. అలాగే ఈ మీరు జగన్ రెడ్డి గారిని అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు నేను చేసుకున్న మూడు సార్లు పెళ్ళిళ్ళ వల్లనండి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉంది? నేను చేసుకున్న మూడు పెళ్ళిళ్ళ వల్లనండి మీరు మన విజయసాయి రెడ్డి గారు సూట్ కేసు కంపెనీలు పెట్టి మిమ్మల్ని ఆయన కలిపి ఇద్దరు జైల్లోకి వచ్చినా 2 సంవత్సరాలు? ప్రతిదాన్ని మేము అడిగిందని సరిగ్గా స్పందించండి, ఒక పద్ధతిగా మాట్లాడండి. అలాగే 151 మంది ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నాం, ఇసుక పాలసీల దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ల దగ్గర నుంచి ఈరోజు దాకా ఏ పని చేసినా అన్నీ ఎతిమతంగా చేయడం తప్ప పద్ధతి క్రమం ఉందండి మీకు. 151 మంది ఎమ్మెల్యేలు చెప్తాం, మీ జగన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చాలా రిచ్ పోతున్నారు అందరూ, చాలా రిచ్ పోయి మాట్లాడుతున్నారు, దృష్టిలో పెట్టుకోండి. పాము శివుడి మెడలో ఉన్నప్పుడే బాగుంటుంది, గౌరవిస్తాం. ఒక్కసారి జగన్ రెడ్డి గారి పరిస్థితి అటు ఇటు అయితే మీ అందరి దృష్టి ఏంటో కూడా ఆలోచించుకోండి, చాలా జాగ్రత్తతో ఆచితూచి మాట్లాడండి. ఈ రాష్ట్రంలో ఊహ తెలిసినటువంటి ప్రతి పిల్లవాడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైల్లో ఉన్నాడు 16 మాసాలు, ఎందుకు కేసులు వచ్చినాయి అనేది అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ సాక్షిగా ఆవిడ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మంచివాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నుంచి బయటికి వెళ్ళంగానే ఆర్థిక నేరగాడును ముద్దా అయిపోయాడా అని చెప్పి ఆవిడ పార్లమెంట్లో మాట్లాడారు. ఇవన్నీ మన పవన్ నాయుడు గారు అసలు మాట్లాడేది ఏంటంటే, సోనియా గాంధీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ జైల్లో ఉండి పాప పరిహారం కోసం ఎన్ని తప్పులు చేసినన్నీ వెనకాలే వచ్చేస్తూ ఉంటాయి. మన జైల్లో ఉన్న చిదంబరం గారి తప్పుడు చెప్పుడు మాటలని రబ్బర్ బొమ్మగా తప్పుడు కేసులు కట్టినటువంటి లక్ష్మీనారాయణ ఇద నారాయణ ఒక ఆయన పక్కన ఉన్నాడు కదా, సంచిలో చేసుకుని కూర్చున్నాడు పక్కన, అతనికి నీకు తెలియదా కేసులు ఎందుకైనాయో, 16 నెలలు ఎందుకున్నారో నాయుడు గారు? మీకు తప్పితే ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు ఈ కేసులు ఏంటి, ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారని తెలుసు. కాబట్టే ఇవాళ 175 సీట్లలో 151 సీట్లలో ఎమ్మెల్యేలను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రజలకి మంచి చేయమని పంపించారు పవన్ నాయుడు గారు. వారంటారు నాకు పెళ్ళిళ్ళు లేని మీకు బాధ ఎందుకండి జగన్ రెడ్డి గారు, మీరు కూడా చేసుకోండి అని. ఈ పెళ్ళిళ్ళు, రాజకీయాలు, ప్రజాసేవ మనకి మనసుకు నచ్చింది చేస్తాం ఎవరైనా మనుషులు. నాకు మనసుకు నచ్చింది నాకు ప్రజాసేవ చేస్తా, నాకు మనసుకు నచ్చింది వ్యాపారం చేస్తా, ఏదైనా మక్కువ కొద్దీ చేస్తారు పవన్ నాయుడు గారు. మీకు పెళ్ళిళ్ళ మీద మక్కువ ఉంది, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాపారాల మీదను రాజకీయం మీద మక్కువ ఉంది, ఇది చేసుకుంటున్నాడు. ఒకరి మక్కువ ఒకరు అవ్వదు, అది సాధ్యం కాదు. మీరు అడిగినా కూడా, మీరు ఇన్వైట్ చేసినా కూడా, మీరు ఆహ్వానించి మూడు పెళ్ళిళ్ళు మీరు చేద్దామని ఒకవేళ ప్రయత్నం చేసినా కూడా అవ్వదు అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్ళి మీద మక్కువ లేదు. అయితే వ్యాపారం మీద మక్కువ ఉంది, ప్రస్తుతం ఈ పిచ్చి పట్టింది, ప్రజాసేవ పిచ్చి పట్టింది, ఇప్పుడు దీని మీద మక్కువ ఆయనకి. అంటే మనకు మక్కువ ఉందని అందరికీ దాని మీద మక్కువ ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు కాబట్టే 2014 నుంచి 2017 వరకు మీ ఇష్టానుసారం, తమరి ఇష్టానుసారం నోట్లోంచి ఏ భాష బయటకు వస్తుందో కూడా, వింటే ఏమనుకుంటారో కూడా తెలియకుండా తెగబడి మాట్లాడినప్పటికి కూడా 2017లో మాత్రమే మీరు చెప్తున్న సూక్తి ముక్తావళి ఒక విలేకరి అడిగాడు, ఏమండి పవన్ నాయుడు గారు సూక్తి ముక్తావళి చెప్తున్నారు ఏంటి మీ సమాధానం ఏంటంటే, పవన్ నాయుడు గారు నాకు సూక్తి ముక్తావళి చెప్పేంత సినిమా లేదండి, క్యారెక్టర్ ఎన్ని ఉండాలి, నా క్యారెక్టర్ గురించి ఆయన ఏం మాట్లాడతాడు, నా శీలం గురించి అని వారు మాట్లాడిన రోజు తప్పితే మళ్ళీ ఎప్పుడన్నా మీ గురించి మాట్లాడారా?